ఓం శాంతి మురళి తారీఖు జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సాకారవాణి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సదా సంతోషంగా ఉన్నట్లయితే స్వర్గ రాజ్యాధికారం యొక్క నష్టాను ఎప్పుడు మర్చిపోలేరు ప్రశ్న తండ్రి ఎటువంటి అద్భుతమైన అంటును కడతారు జవాబు పతిత మనుష్యులను పావన దేవతలుగా తయారు చేయడం ఈ అద్భుతమైన అంటును తండ్రే కడతారు ఏ ధర్మమైతే ప్రాయలోపమైందో దానిని స్థాపన చేయడమే అద్భుతము ప్రశ్న తండ్రి చరిత్ర ఎటువంటిది జవాబు తెలివిగా పిల్లలను గవ్వ నుండి వజ్రతుల్యంగా తయారు చేయడం ఇది తండ్రి చరిత్ర ఇకపోతే కృష్ణుడికైతే ఎటువంటి చరిత్ర లేదు వారైతే చిన్న బాలుడు పాట రాతికి రాహి తక్కుమతి చానా రాత్రి ప్రయాణి కూడా అలసిపోకు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు ఈ పాట ఇక్కడ తయారు చేయబడిందేమీ కాదు పాట వింటున్నప్పుడు నిజంగా బాబా మన చేయి పట్టుకొని తీసుకెళ్తున్నట్లుగా భావిస్తారు ఇలాగైతే చిన్నపిల్లలు ఉంటారు చేయి పట్టుకోకపోతే పడిపోతామని భావిస్తారు అలాగే ఇప్పుడు మీకు తెలుసు ఇది ఘోర అంధకారం ఇబ్బందులే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు బుద్ధి కూడా చెప్తుంది ఒక్క బాబా మాత్రమే స్వర్గాన్ని సత్యఖండాన్ని స్థాపన చేసేవారు ఆ సత్యమైన బాబా ఉన్నతోన్నతమైన వారు ఇతరులను నిశ్చయ బుద్ధి కలవారీగా చేసేందుకు వారి మహిమను చేయాల్సి ఉంటుంది తండ్రి స్వర్గాన్ని స్థాపన చేసేవారు అనగా హెవెన్లీ గాడ్ ఫాదర్ వారే పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు హెవెన్లీ గాడ్ ఫాదర్ అనగా హెవెన్ను స్థాపన చేసేవారు తప్పకుండా హెవెన్ను స్థాపన చేస్తారు అయితే హెవెన్కు యజమాని శ్రీకృష్ణుడు వారు హెవెన్ని రచించేవారయ్యారు వీరు హెవెన్ యొక్క రాకుమారుడయ్యారు రచయిత అయితే ఒక బాబానే హెవెన్లీ ప్రిన్స్గా అవ్వాలి కేవలం ఒక్కరైతే ఉండరు ఎనిమిది వంశాలు లెక్కించబడతాయి ఈ నిశ్చయం కూడా ఉంది బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము బాబా హెవెన్ యొక్క రచయిత మనము ఆ బాబా నుండి కల్పకల్పము వారసత్వాన్ని తీసుకుంటాం ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేస్తాం అర్ధకల్పం సుఖం అర్ధకల్పం దుఃఖము ఉంది అర్ధకల్పం రామరాజ్యం అర్ధకల్పం రావణరాజ్యం ఇప్పుడు మనం మళ్ళీ శ్రీమతంపై నడుచుకుంటూ స్వర్గానికి యజమానులుగా అవుతున్నాం ఇది మర్చిపోయే విషయం కాదు లోపల చాలా సంతోషం ఉండాలి ఆత్మకు లోపల సంతోషం కలుగుతుంది ఆత్మ యొక్క దుఃఖము లేదా సుఖము ముఖంపై కనిపిస్తుంది దేవతల ముఖం ఎంత హర్షితంగా ఉంటుంది వారు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని మీకు తెలుసు అర్థం చేయించేందుకు బాబా బోర్డులు మొదలైనవి తయారు చేయిస్తున్నారు హెవెన్లీ గాడ్ ఫాదర్ యొక్క మహిమనే వేరు హెవెన్లీ ప్రిన్స్ యొక్క మహిమ వేరు వారు రచయిత వీరు రచన పిల్లలైన మీకు అర్థం చేయించేందుకు బాబా యుక్తిగా రాస్తూ ఉంటారు అప్పుడు మనుషులకు రీతిగా అర్థమవుతుంది ఎవరినైతే పరంపిత పరమాత్మ అని అంటారో వారే పతిత పావనుడు వారు అనంతమైన రచయిత రచించడం కూడా తప్పక స్వర్గాన్ని రచిస్తారు సత్య యుగాలను మనుష్యులు స్వర్గం అని అంటారు స్వర్గము మరియు నరకము సగం సగం ఉంటాయి సృష్టి కూడా తప్పకుండా సగం సగం కొత్తగా మరియు పాతదిగా ఉంటుంది ఆ జడ వృక్షానికి నిర్ణీతమైన ఆయువేమీ ఉండదు ఈ వృక్షం యొక్క ఆయువు పూర్తిగా నిర్ణీతమై ఉంది ఈ మనుష్య సృష్టి వృక్షం యొక్క ఆయువు పూర్తిగా ఖచ్చితంగా ఉంది ఇలా ఇంకా దేనికి ఉండదు ఒక్క క్షణం కూడా తేడా ఉండజాలదు ఇది వెరైటీ వృక్షం యాక్యురేట్గా తయారై తయారు చేయబడిన డ్రామా ఈ ఆట నాలుగు భాగాలుగా విభజించబడింది జగన్నాథపురిలో అండాలలో అన్నాన్ని వండుతారు అందులో నాలుగు భాగాలుగా ఉంటుంది ఈ సృష్టి కూడా నాలుగు భాగాలుగా విభజించబడింది ఇందులో ఒక్క క్షణం కూడా ఎక్కువ తక్కువ అవ్వజాలదు మీకు తెలుసు తండ్రి ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా అర్థం చేయించారు మళ్ళీ అదే విధంగా అర్థం చేయిస్తున్నారు ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వర్గస్థాపన చేసే హెవెన్లీ గాడ్ ఫాదర్ మనకు స్వర్గ రాజ్యాన్ని ప్రాప్తి చేయించేందుకు యోగ్యులుగా చేస్తున్నారని మీకు నిశ్చయం ఉంది బాబా యోగ్యులుగా చేస్తారు రావణుడు అయోగ్యులుగా చేస్తాడు దానివలన భారత్ గవ్వతుల్యంగా అవుతుంది బాబా మనల్ని ఎటువంటి యోగ్యులుగా చేస్తారంటే దానివలన భారత్ వజ్రతుల్యంగా అవుతుంది నెంబర్ పదవులు పదవులైతే ఉండనే ఉంటాయి ప్రతి ఒక్కడికి తమ తమ కర్మ బంధనం యొక్క లెక్కాచారం ఉంది కొంతమంది అడుగుతారు బాబా మేము వారసులుగా అవుతామా లేక ప్రజలుగా అవుతామా బాబా చెప్తారు మీ కర్మ బంధనాలను చూసుకోండి కర్మ అకర్మ వికర్మల గతినైతే తండ్రి అర్థం చేయిస్తారు బాబా ఎల్లప్పుడూ అంటారు స్వయం కోసం వేరుగా సలహాను అడగండి మీ లెక్కాచారాలు ఏ విధమైన ఉన్నాయి మీరు ఏ పదవిని పొందగలరు అన్నది బాబా చెప్తారు పూర్తి రాజధాని స్థాపన అవుతుంది ఒక్క తండ్రి మాత్రమే రాజధానిని స్థాపన చేస్తారు మిగిలిన వారంతా తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు సత్యయుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా అది వారి ప్రారంధం అది కూడా నెంబర్ వారుగా ఉంటుంది వారు ప్రారంధాన్ని ఎలా పొందుతారన్నది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తండ్రి అంటారు నేను కల్పకల్పము కల్పం యొక్క సంగమంలో వస్తాను ఇటువంటి అనేక కల్పం యొక్క సంగమాలు గడిచాయి గడుస్తూనే ఉంటాయి దానికి అంతం ఏమీ లేదు బుద్ధి కూడా చెప్తుంది పతిత పావనుడైన తండ్రి సంగమంలోనే వస్తారు పతిత రాజ్యం యొక్క వినాశనం చేయించి పావన రాజ్యం యొక్క స్థాపన చేయాల్సి వచ్చినప్పుడే వస్తారు ఈ సంగమానికే మహిమ ఉంది సత్యత్రేతాయుగాల సంగమంలో ఏమీ జరగదు అక్కడైతే కేవలం రాజ్యం ట్రాన్స్ఫర్ అవుతుంది లక్ష్మీనారాయణల రాజ్యం మారి సీతారాముల రాజ్యం అవుతుంది ఇక్కడైతే ఎంత హంగామా జరుగుతుంది తండ్రంటారు ఇప్పుడు ఈ మొత్తం పతిత ప్రపంచమంతా సమాప్తం అవ్వనున్నది అందరూ వెళ్లాల్సిందే తండ్రంటారు నేను అందరికీ మార్గదర్శకునిగా అవుతాను దుఃఖం నుండి విముక్తులుగా చేసి సదా కోసం శాంతిధామానికి సుఖధామానికి తీసుకెళ్తాను మీకు తెలుసు మనం సుఖధామంలోకి వెళ్తాం మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్తారు మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని ఈ సమయంలో మనుషులు అంటారు కూడా సుఖం లభించాలి అని ఈ విధంగా ఎప్పుడూ అనరు శాంతి కోసమే అంటారు అందరూ శాంతిలోకి వెళ్తారు మళ్ళీ తమ తమ ధర్మాల్లోకి వస్తారు ధర్మం యొక్క వృద్ధి అయితే జరగాల్సిందే అర్ధకల్పం సూర్యవంశీయుల చంద్రవంశీయుల రాజధాని ఉంటుంది తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి ఇప్పుడు ఆది సనాతన దేవత ధర్మానికి చెందిన వారెవ్వరూ లేరు ఆ ధర్మమే ప్రాయలోపమైపోయింది మళ్ళీ స్థాపనవుతుంది అంటు కట్టడం జరుగుతుంది తండ్రే ఈ అంటు కడతారు వారు వృక్షాలు మొదలైన వాటి అంటును కడతారు ఈ అంటు ఎంత అద్భుతమైనది వీరు కూడా స్వయాన్ని దేవీ దేవత ధర్మానికి చెందినవాడినని చెప్పుకోరు తండ్రి అర్థం చేయిస్తారు ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు నేను వస్తాను ఇప్పుడు పిల్లలైన మీకు నేను అన్ని శాస్త్రాల రహస్యాన్ని అర్థం చేయిస్తాను ఎవరు రైట్ అన్నది ఇప్పుడు మీరే నిర్ణయించండి రావణుడు తప్పుడు మతాన్ని ఇచ్చేవాడు అందుకే అన్రైటియస్ అని అంటారు తండ్రేమో రైటియస్ సత్యమైన తండ్రి తెలియజేస్తారు తెలియచేస్తారు సత్యఖండం కోసం సత్యమైన జ్ఞానాన్ని తెలియచేస్తారు మిగతా ఈ వేదశాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి ఎంతమంది మనుషులు చదువుతారు లక్షల గీతా పాఠశాలలు లేక వేద పాఠశాలలు ఉన్నాయి జన్మ జన్మాంతరాల నుండి చదువుతూనే వస్తారు చివరికి ఏదో ఒక లక్ష్యము ఉద్దేశమైతే ఉండాలి పాఠశాల కోసము లక్ష్యము ఉద్దేశం కావాలి శరీర నిర్వహణార్థం చదువుకుంటారు లక్ష్యం ఉద్దేశం అనేది ఉంటుంది ఏదైతే చదువుతారో శాస్త్రాలను వినిపిస్తారో వాటితో శరీర నిర్వహణ జరుగుతుంది ఇకపోతే ముక్తి జీవన్ముక్తిని పొందుతారని లేక భగవంతుణ్ణి పొందుతారని కాదు మనుష్యులు భగవంతుని పొందడం కోసం భక్తి చేస్తారు భక్తి మార్గంలో సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి ఇక అంతే భగవంతుణ్ణి పొందామని భావిస్తారు అందులోనే సంతోషిస్తారు భగవంతుని గురించి అయితే తెలియనే తెలీదు హనుమంతుడు గణేషుడు అందరిలో భగవంతుడు ఉన్నారని భావిస్తారు సర్వవ్యాపి జ్ఞానం బుద్ధిలో ఉంది కదా బాబా అర్థం చేయించారు ఎవరు ఏ భావనతో ఎవరి భక్తినైతే చేస్తారో ఆ భావనను పూర్తి చేసేందుకు నేనే సాక్షాత్కారం చేయిస్తాను ఇక అంతే మాకు భగవంతుడే లభించారని వారు భావిస్తారు సంతోషపడతారు భక్తుల మాలయే వేరు జ్ఞానమాల వేరు దీనిని రుద్రమాల అని అంటారు అది భక్తుల మాల ఎవరైతే ఎక్కువ జ్ఞానాన్ని పొందారో ఇది వారి మాల మరియు అది ఎక్కువ భక్తి చేసేవారి మాల భక్తి యొక్క సంస్కారాన్ని తీసుకువెళ్ళినట్లయితే మళ్ళీ భక్తిలోకే వెళ్తారు ఆ సంస్కారాలు ఒక్క జన్మ తోడుగా ఉంటాయి అంతేకాని మరుసటి జన్మలో కూడా ఉంటాయని కాదు మీ ఈ సంస్కారాలు అవినాశిగా అయిపోతాయి ఈ సమయంలో ఏ సంస్కారాలైతే తీసుకెళ్తారో మళ్ళీ సంస్కారాల అనుసారంగానే వెళ్ళి రాజారాణిగా అవుతారు మళ్ళీ నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గుతూ వస్తాయి ఇప్పుడు మీరు మధ్యలో ఉన్నారు బుద్ధి అక్కడ వేలాడుతూ ఉంది మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం కానీ బుద్ధియోగం అక్కడ ఉంది ఆత్మకు జ్ఞానముంది ఇప్పుడు మనం వెళ్తున్నాం బాబానే స్మృతి చేస్తాం ఆత్మలైన మనం అతీతంగా వెళ్తున్నాం ఈ శరీరాలను ఈ తీరంలోనే విడిచిపెడతాం ఈ తీరంలో పాత శరీరం ఉంది ఆ తీరంలో సుందరమైన శరీరం ఉంది ఇది హుస్సేన్ రథము హుస్సేన్ ఎవరినైతే అకాలమూర్తని అంటారో ఇది వారి సింహాసనం ఆత్మ అయితే అకాలమైనది ఆత్మ బంగారము వెండి వర్ణాలలోకి రావాలి స్టేజెస్ ఉన్నాయి కదా బాబా అయితే వారు వారు స్టేజెస్లోకి రారు ఆత్మలు స్టేజెస్లోకి వస్తాయి బంగారు యుగం వారు మళ్ళీ వెండి యుగంలోకి రావాల్సి ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని ఇనుప యుగం నుండి బంగారు యుగంలోకి తీసుకెళ్తారు తమ పరిచయాన్ని ఇస్తూ ఉంటారు వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు వారిది అలౌకిక దివ్య జన్మ నేనెలా ప్రవేశిస్తాను అన్నది స్వయమే చెప్తారు దీనిని జన్మ అని అనరు సమయం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు భగవంతుడికి ఇప్పుడు వెళ్లి రచనను రచించాలని సంకల్పం వస్తుంది డ్రామాలో వారి పాత్ర ఉంది కదా పరంపిత పరమాత్మ కూడా డ్రామాకు అధీనమై ఉన్నారు భక్తికి ఫలాన్ని ఇవ్వడమే నా పాత్ర పరంపిత పరమాత్మను సుఖాన్నిచ్చేవారు అని అంటారు మంచి కర్తవ్యాలను చేస్తే అల్పకాలం కోసం దాని రిటర్న్ లభిస్తుంది మీరు అందరికన్నా మంచి కర్తవ్యాన్ని చేస్తారు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తారు ఇప్పుడు చూడండి రాఖీ పండుగ వస్తుంది కావున దీనిపై కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది రాఖీ పదితులు పావనంగా అయ్యే ప్రతిజ్ఞ కోసం అపవిత్రమైన వారిని పవిత్రంగా చేసే రక్షాబంధనం మీరు మొట్టమొదట పతిత పావనుడైన తండ్రి ఇవ్వాలి వారెప్పటి వరకైతే రారో అప్పటి వరకు మనుషులు పావనంగా అవ్వలేరు తండ్రి వచ్చి పవిత్రంగా అయ్యే ప్రతిజ్ఞ చేయిస్తారు తప్పకుండా ఎప్పుడో జరిగింది కనుక ఆచార వ్యవహారాలు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రాక్టికల్గా చూడండి బ్రహ్మ కుమారులు కుమారీలు రాఖీ కట్టుకొని పవిత్రంగా ఉంటున్నారు జంధ్యము కంకణము మొదలైనవన్నీ కూడా పవిత్రతకు గుర్తులు పతిత పావనుడైన తండ్రి చెప్తున్నారు కామము మహాశత్రువు మేము పవిత్రంగా ఉంటామని ఇప్పుడు నాకు ప్రతిజ్ఞ చెయ్యండి ఇకపోతే కంకణాలు మొదలైనవేవీ ధరించకూడదు తండ్రి అంటారు ప్రతిజ్ఞ చేయండి నాకు ఐదు వికారాలను దానం చెయ్యండి ఈ రాఖీ బంధనం ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా జరిగింది అప్పుడు పతిత పావనుడైన తండ్రి వచ్చారు వచ్చి పవిత్రంగా అవ్వండి అని రాఖీ కట్టారు ఎందుకంటే పవిత్ర ప్రపంచం యొక్క స్థాపన జరిగింది ఇప్పుడైతే ఉంది నేను మళ్ళీ వచ్చాను ఇప్పుడు శ్రీమతం అనుసారంగా ప్రతిజ్ఞ చేయండి మరి తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు ఇప్పుడు పతితులుగా అవ్వకండి మీరు కూడా చెప్పండి బ్రాహ్మణులైన మేము ప్రతిజ్ఞ చేయించేందుకు వచ్చాము మేమెప్పుడు పతితంగా అవ్వము అని మేము ప్రతిజ్ఞ చేస్తాం కానీ ఇలా రాసి కూడా చాలామంది సమాప్తమైపోయారు పతిత పావనుడైన తండ్రి సంగమ యుగంలోనే వస్తారు పవిత్రంగా అవ్వండి అని బ్రహ్మ ద్వారా వచ్చి పిల్లలకు డైరెక్షన్ ఇస్తారు ఇక్కడ అందరూ ప్రతిజ్ఞ చేశారు మీరు కూడా నిర్ణయించుకోండి అప్పుడే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది మీరు పవిత్ర బ్రాహ్మణులుగా అయినట్లయితే తర్వాత దేవతలుగా అవుతారు బ్రాహ్మణులైన మనం ప్రతిజ్ఞ చేశాం ఈ రాఖీ బంధనం అనే ఆచారం ఎప్పుడు ప్రారంభమైందనేది ఆల్బమ్ కూడా చూపించాలి ఇప్పుడు సంగమంలో పవిత్రత ప్రతిజ్ఞ చేశారు మళ్ళీ ఇరవై ఒక్క జన్మల వరకు పవిత్రంగా ఉంటారు ఇప్పుడు తండ్రి అంటారు నన్ను ఒక్కడినే స్మృతి చేయండి ఇలాంటిలాంటి పాయింట్లు తీసి ముందే భాషను తయారు చేయాలి ఈ పద్ధతి ఎప్పటి నుండి మొదలైంది ఇది ఐదు వేల సంవత్సరాల విషయం కృష్ణ జన్మాష్టమి కూడా ఐదు వేల సంవత్సరాల విషయమే కృష్ణుని చరిత్ర ఏమీ లేదు వారైతే చిన్న బాలుడు చరిత్ర అయితే ఒక్క తండ్రిదే ఉంది వారు తెలివిగా పిల్లలను గవ్వ నుండి వజ్రతుల్యంగా చేస్తారు బలిహారము వారొక్కరిదే ఇంకెవ్వరి జన్మదినాన్ని జరుపుకోవడం వలన ఉపయోగమేమీ లేదు ఒక్క పరంపిత పరమాత్మ జన్మదినాన్ని జరుపుకోవాలి అంతే మనుషులకైతే ఏమీ తెలీదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబు ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక పిల్లలందరి తరఫున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ వారసులుగా అయ్యేందుకు తమ అన్ని లెక్కాచారాలను కర్మ బంధనాలను సమాప్తం చేసుకోవాలి తండ్రి సలహా ఏదైతే లభిస్తుందో దానిపైన నడుచుకోవాలి రెండవది అందరికీ తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్నిచ్చి పతితులను పావనంగా చేసే శ్రేష్ట కర్తవ్యాన్ని చేయాలి పవిత్రత యొక్క రాఖీ కట్టుకొని పవిత్ర ప్రపంచం యొక్క యజమానత్వపు వారసత్వాన్ని తీసుకోవాలి వరదానము పాస్ అనే ఒక పదం యొక్క స్మృతి ద్వారా ఏ పేపర్లోనైనా ఫుల్ పాస్ అయ్యేటువంటి పాస్ విత్ ఆనర్ భవ ఏ పేపర్లోనైనా ఫుల్ పాస్ అయ్యేందుకు ఆ పేపర్లోని ప్రశ్నల విస్తారంలోకి వెళ్ళకండి ఇది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎవరు చేశారు అని ఇలా ఆలోచించకండి దానికి బదులుగా పాస్ అవ్వాలి అని అనుకొని పేపర్ను పేపర్గా భావిస్తూ దాటివేయండి కేవలం ఒక్క పాస్ అన్న పదాన్ని శృతిలో ఉంచుకోండి నేను పాస్ అవ్వాలి దాటివేయాలి తండ్రికి దగ్గరగా ఉండాలి అప్పుడు పాస్ విత్ ఆనర్గా అవుతారు స్లోగన్ స్వయాన్ని పరమాత్మ ప్రేమ వెనుక బలిహారం చేసుకునేవారే సఫలతామూర్తులుగా అవుతారు స్వయాన్ని పరమాత్మ ప్రేమ వెనుక బలిహారం చేసుకునేవారే సఫలతామూర్తులుగా అవుతారు ఓం శాంతి